రేపు జర పైలం గుండుర్రి సుక్కేసి బండ్ ఎక్కిర్రనుకో ఉత్తగానే దొరికిపోతారు పోలీసులకు. మీరేమో 31st ఎంజాయ్లో ఉంటారు, ట్రాఫిక్ వాళ్ళేమో డ్యూటీలో ఉంటారు. దొరికితే మాత్రం బర్ర బర్ర గీక్తూనే ఉంటారు ఫైన్లు. కానీ గిసోంటోళ్ళు రోజు నలుగురు తగిలితే చాలు, పండగనే పండగ ఓరి పోలీసు వాళ్ళకు. సినిమాలో చూసినట్టే అనిపిస్తున్నది లే చేజింగ్. ఇంతకు బండి వెనకాల కూసున్నది ఎవరనుకుంటున్నారు? కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ మేడం. కొత్త పౌరసత్వం రూల్ వద్దని ధర్నా చేస్తే ఒకళ్ళని అరెస్ట్ చేసిండ్రు. అలా చూస్తేందుకు ప్రియాంక అమ్మ కాలు రొస్తుంటే పోలీసులు ఆపేసిర్రు పర్మిషన్ లేదని. ఇక ఇట్లా ఓ లీడర్ బండి ఎక్కిపోయింది, మరి పోలీసులు ఊకుంటారా? 6,100 రూపాయల జరిమానా చేసిర్రు బండి ఓనర్ కు. హెల్మెట్ పెట్టుకున్నందుకు 500, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు 2,500, ఓవర్ స్పీడ్ కు 2,500, నెంబర్ ప్లేట్ లేనందుకు 300, ట్రాఫిక్ రూల్స్ తప్పినందుకు 300. దేశంలో ఉత్తమ బండి ఉత్తమ డ్రైవర్ అంటే మనోడే పో. అయితే మొదలు నేను కాళ్ళకెళ్ళి దిగంగానే పోలీసులు నన్ను నూకేసిర్రు కొట్టిరని మేడం కూడా కంప్లైంట్ ఇచ్చింది. ట్రాఫిక్ రూల్స్ తప్పినందుకు రూల్ ప్రకారం 6,100 రూపాయల ఫైన్ వేసినట్టే మేడాన్ని కొట్టినందుకు పోలీసుల మీద ఏదైనా సెక్షన్ ప్రకారం శిక్షలు వేస్తారో మరి?